Welcome to my channel, Risha Smart and Smile. Ippudu tomato kothimera chutney ee vidhanga tayaru chesukovali daniki kavalsina ingredients chuddam. Kothimera oka chinna katta shubhranga kadigi ee vidhanga cut chesukovali. Tomatoalu nalugu shubhranga kadigi pettukovali. Daniyalu paavu cuppu, moodu vellulli remmalu, rendu endu mirchi, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఇందులో ధనియాలని యాడ్ చేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే ముందుగా చెప్పినట్లు 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాం. వెల్లుల్లి రెమ్మలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకుందాం. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, ఇంగ్రీడియంట్స్ చెప్పే టైంలో మీరు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మన పచ్చడికి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి అన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అందులోనే టమాటాలని ఈ విధంగా కట్ చేసి టమాటాలని కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అదే ఆయిల్ ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకుందాం వీటిని. ఇప్పుడు ఇవి చల్లారినాయి, వీటిని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే టమాటా కొత్తిమీరని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా సర్వ్ చేసుకొని మనం రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టమాటా కొత్తిమీర చట్నీ అనేది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.